బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అంతే బోల్డ్ గా మాట్లాడేసి షాక్ ఇచ్చింది. ప్రియాంక చోప్రా నడిపిన అఫైర్స్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు. నిక్ ను పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లి అయిన తర్వాత డేటింగ్ గురించి మాట్లాడింది ప్రియాంక. చాలా మందితో డేట్ చేశానంటూ బోల్డ్ గా చెప్పేసింది. బాలీవుడ్ లో బోల్డ్ హీరోయిన్ గా తనకున్న ప్రత్యేక గుర్తింపును ఈసారి మాటలతో బయటపెట్టింది ప్రియాంక. ఆమె నటించిన హాలీవుడ్ మూవీ లవ్ అగైన్ ప్రమోషన్లో కెరీర్ గురించే కాదు పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకుంది. బాలీవుడ్ హీరోయిన్స్లో ప్రియాంక చోప్రా నడిపినన్న అఫైర్స్ ఎవరూ నడపలేదని అంటూ ఉంటారు. బాలీవుడ్లో నటిస్తున్నప్పుడు చాలామందితో రిలేషన్లో ఉన్నారని, డేటింగ్కి మధ్య పెద్ద గ్యాప్ కూడా లేదని చెప్పుకొచ్చింది. పెళ్ళయి బిడ్డకు తల్లి అయిన తర్వాత ప్రియాంక చోప్రా పాత అఫైర్స్పై స్పందించడం విశేషం. పేర్లు బయట పెట్టకపోయినా గతంలో చాలామందితో డేటింగ్ చేశారని, ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ చాలా మంచివారని, గొప్పవారని చెప్పుకొచ్చింది. బంధానికి మధ్య ఎక్కువ సమయాన్ని కూడా తీసుకోలేదని, మరోవైపు నటిగా బిజీగా గడిపేశారని, నిక్ తన జీవితంలోకి రావడానికి 2 ఏళ్లు ఎలాంటి రిలేషన్షిప్లో లేనని వెల్లడించింది. ప్రియాంక చోప్రా లవర్స్ లిస్టు పెద్దదే. షారూక్, అక్షయ్, షాహిద్ కపూర్, హర్మన్ బవేజ వంటి స్టార్స్తో ప్రమాణం సాగించిందని బీటౌన్ కూడై కూసింది. నిక్ ను కలవడానికి 2 ఏళ్ల ముందు ఎలాంటి అఫైర్స్ లేవని, రిలేషన్షిప్ ఎందుకు బ్రేక్ అవుతుందని తన్ను తాను ప్రశ్నించుకున్నానని చెప్పింది. నిక్ పరిచయమైన తర్వాత డేట్కు వెళ్లడం కోసం రాత్రంతా కూర్చుని అతడి గురించి గూగుల్లో సెర్చ్ చేశానని చెప్పింది. మిస్ వరల్డ్ టైటిల్ ను గెలుచుకున్నప్పుడు నిక్ 8 ఏళ్లు. నిక్ కూడా చాలా ఎఫైర్స్ ఉన్నాయని తెలుసు. అతని గతం కన్నా అతడితో భవిష్యత్తు పంచుకోవడం ముఖ్యమని అనుకున్నానని చెప్పింది. ప్రియాంక 2017లో బేవాచ్ మూవీతో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అదే సమయంలో వయసులో తనకంటే 10 ఏళ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జోనాస్ తో పరిచయం ప్రేమకు దారితీసింది. కొన్నేళ్ల డేటింగ్ తర్వాత కుటుంబ సభ్యుల అంగీకారంతో 2018లో ఈ జంట ఒకటయ్యారు. తర్వాత 2022 ఏడాదిలో సరోగసీ ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం నిక్ తో రిలేషన్ బాగుంది, చాలా సంతోషంగా ఉన్నారని చెప్తోంది ప్రియాంక.